రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీలకు అనుకూలంగా పార్టీలకు ప్రతినిధులుగా పార్టీల తరపున చర్చల్లో పాల్గొనడం రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం ఇవి కూడా మానుకుంటే మంచిది ఎందుకంటే ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ ఒక పార్టీ నాయకుల ఫోటోలే రాజభవన్లో పెట్టుకుంటూ రాజభవన్ను రాజకీయ కార్యకలాపాల కేంద్రంగా మార్చడం కూడా ఇది దేశానికి మంచిది కాదు వ్యవస్థకు మంచిది కాదు మోడీ గారేమో మన స్పీచ్ ఇచ్చిన చాలా గొప్ప స్పీచ్ మరి ఏది 75 ఏళ్ళ స్వాతంత్రం నిండిన తర్వాత ఏమన్నారు అసలు ఈ దేశంలో బ్రిటిష్ కాలపు ఏమంటారు వాటిని స్లేవరీ పోవాలి దాని ఆ చిహ్నాలు పోవాలి అన్నాడు బానిస పోకడలు ఆ బానిస చిహ్నాలు పోవాలి అందుకే రాజ్పత్ పేరును కూడా మేము కర్తవ్య పత్ అని మార్చినాం అని చెప్పి మోడీ గారు గొప్ప స్పీచ్ ఇచ్చిండ్రు మరి గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టిందే మరి అవి ఎందుకు ఉండాలనో అవి ఎందుకో దానివల్ల ఉపయోగం ఏందో దేశానికి ఎందుకంటే మరి ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏమో చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఏమో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు గవర్నర్లు ఎవరు ఎన్నుకున్న వాళ్ళు సర్కారీ కమిషన్ చెప్పింది పూంచ్ కమిషన్ చెప్పింది ఏం చెప్పింది మేం చెప్పుడు కాదు మోడీ స్వయంగా చెప్పిండు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఉన్న వాళ్లకు గవర్నర్ పదవులు ఇయ్యద్దు రెండేళ్ల పాటు ఖాళీగా ఉంటేనే ఇవ్వాలి తప్ప ఇయ్యద్దు అన్నారు మరి అలా పాటిస్తున్నా మోడీ ప్రధానమంత్రి అయినాక ముఖ్యమంత్రి మోడీ ఏమో నీతులు చెప్తాడు ప్రధానమంత్రి మోడీ ఏమో అదే నీతులను తుంగలో దొక్కుతాడు అట్లున్నది ఇవాళ వ్యవస్థ కాబట్టి మరి ఇవి ఏవైతే ఉన్నాయో బానిసత్వానికి చిహ్నాలుగా మోడీ గారే స్వయంగా అభివర్ణించిన చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్పందించి కూడా వాటికి సంబంధించి కూడా ఆయన ఆలోచించుకోవాలి ఎందుకంటే ఆయనే చెప్పింది నేను చెప్పలే మొన్న ఆయననే 75 ఏళ్ళు నిండిన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి చాలా గొప్ప స్పీచ్ ఇచ్చిండు మరి గవర్నర్ అనే పోస్ట్ ఇప్పుడు అసలు గవర్నర్ అనేది ఏముంది ఇవాళ భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి ముఖ్యమంత్రి ఉంటారు ప్రధానమంత్రి ఉంటారు గవర్నర్ అనే పదవికి ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఏమైనా అర్థం ఉండే ఎందుకంటే ఆనాడు పైన వైస్రాయ్ ఉండే కింద గవర్నర్ ఉండే వాళ్ళు సంభాషించుకుందరు మరి అయితే ప్రధానమంత్రి ఆయన పేరు ఏమైనా వైస్రాయ్ అని మార్చుకోవాలి లేకపోతే ఇక్కడైనా గవర్నర్ని ఎత్తేయాలి ఏదో ఒకటి చేయాలి ఆయన ఆలోచించుకుంటే మంచిది ఇతరులకు చెప్పే ముందు వాళ్ళని రాజకీయపరమైన ఒక టూల్గా వాడుకునే ముందు ఆయన అన్నీ ఆలోచించుకుంటే మంచిది.